ఆ తర్వాత నా మనవరాన్ని ఆవహించిన ఆత్మని ఎలాగైనా సరే దాని నుంచి బయటపడేయాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. వారం రోజులు పిచ్చిదానిలా ఆలోచించాను. కానీ రాను మెల్లగా నేను ఒక విషయం అనుకుంటున్నాను. అదేంటంటే మనందరం చదువుకున్న వాళ్ళం, టెక్నాలజీ పెరుగుతుంది, ఈ రోజుల్లో ఈ ఆత్మను దయ్యాలు ఏంటి, నేనేమన్నా పూలిష్గా ఆలోచిస్తున్నానా అని నాకే ఒక క్షణం అనిపించింది. తను ఇంట్లోంచి ఎక్కువగా బయటికి వెళ్ళదు, ఎప్పుడు తన రూమ్లో డోర్ లాక్ వేసుకొని ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ ఉంటుంది తప్ప పెద్దగా బయటకు వచ్చింది ఏం లేదు. పైగా తనకు కొంచెం డిప్రెసికల్ థాట్స్ ఎక్కువ, తనలో తనే ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు మౌనంగా ఉంటుంది, ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు. ఇది ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ అని నేను అనుకున్నాను. దీన్ని ఆ పద్ధతిలోనే ఎదుర్కోవాలనుకున్నాను. బహుశా తను కొంచెం బయట తిప్పితే తను ఏమైనా నార్మల్ అవుతుందేమో అని నా ఆలోచన. అలా ఆలోచించి తను ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్లాలని ఒక ఆదివారం రోజు ప్లాన్ చేశాను. మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి మటన్ తీసుకుందాం అనుకున్నాం. మటన్ షాప్ దగ్గర నేను నా మనవరాల చేతికి ఒక బాస్కెట్ ఇచ్చి ఎందుకైనా మంచిదని తనతో పాటు నేను వెళ్ళాను. తను నా వెనకాల నిల్చొని ఉంది, నేను తన ముందు నిల్చొని ఉన్నా. తన చేతికి బాస్కెట్ ఇచ్చాను. సడన్గా నా మనవరాలు వింతగా ప్రవర్తిస్తూ గాల్లో వాసన చూస్తుంది అని ఏదో నోటితో వింత శబ్దం చేస్తుంది. ఒక రకమైన జంతువులాగా తను అరవడం మొదలుపెట్టింది. తను ఆ క్యూలో ఉన్న అందరినీ ముందుకు దాటుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమని తన మీద గట్టిగా అరుస్తున్నారు. నేను కూడా తన వెనకాల వెళ్ళాను. ఏం చేస్తుందో నాకేం అర్థం కాలేదు. కానీ తను ఆ రోజు చేసిన పని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. తలుచుకుంటే నా గుండెలో రైలు పరిగెత్తున్నాయి. అక్కడ మటన్ షాప్ దగ్గర ఏలాడి తీసిన తల లేని మేక మొండాన్ని చేత్తో తీసుకొని నోటితో తినేసింది. ఆ దృశ్యాన్ని చూసి నాకు కోప్పడాలో బాధపడాలో భయపడాలో ఏం చేయాలో అర్థం కాలేదు. తనను గట్టిగా ఒకటి కొట్టాను. తను ఆ పెరికిన పెరగడానికి సుమారుగా చెప్పాలంటే ఆ మొండానికి ఉండే కాల్ కేజీ కండ తన నోటితో తినేసింది. తర్వాత తన మూతి కంటుకొని ఉన్న రక్తాన్ని చూసి తను భయపడి గట్టిగట్టిగా కేకలేస్తూ ఏడవడం మొదలుపెట్టింది. అసలు ఏం జరిగిందని నన్ను అడిగింది. మళ్ళీ ఇంతలోనే పెద్దగా అరుస్తూ నా గొంతు పట్టుకుంది. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. మటన్ షాప్ దగ్గర చుట్టూ ఉన్న జనాలు తనను విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా సరే తను ఏమాత్రం ఆకుండా నా గొంతు పిసికి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. నేను మొదలమని గట్టిగా అరుస్తున్నాను. చాలామంది చుట్టూ లాగుతున్నా సరే తన లాగడం ఒక 10 మంది వల్ల కూడా కాలేదంటే ఆ టైంలో తను ఎంత బలంగా ఉండాలి. తన ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు తను నా గొంతు పట్టుకుంటే ఊపిరాడట్లేదు. తను తన చేతితో నా గొంతుని పట్టుకున్నట్లేదు. ఎవరో నా గొంతు మీద కాలేసి తొక్కుతున్నట్టుంది. ఏదో తెలియని ఒత్తిడి. ఆ చేతి స్పర్శ నా మనవరాల చేతి స్పర్శ కాదు, ఏదో ఇంకొంచెం గరుగ్గా ఉంది. ఆ చేతి స్పర్శ నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈలోపే ఆ మాంసం కొట్టు దగ్గరికి ఎవరో స్వామీజీ వచ్చారు. చూడ్డానికి కొంచెం అటు ఇటుగా అఘోరలా ఉన్నాడు. తన చేతిలో ఉన్న శంఖాన్ని గట్టిగా ఊదడం మొదలుపెట్టాడు. అలా ఊదడం మొదలుపెట్టగానే నా మనవరాలు తన చెవులు మూసుకొని వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తను రకరకాల గుండెలతో గట్టి గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. తన వల్ల కావట్లేదు. ఆ శంఖ నాపమని ఆ అఘోరాకి దండం పెడుతుంది. తన కాళ్ళు పట్టుకుంటుంది. ఏయ్ శంఖ నాపు, ప్లీజ్ ప్లీజ్, నన్నేం చేయొద్దు, చూడో 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 మంచి చూడో అని హిందీలో తనని బతిమాలుతుంది. అసలు నా మనవరాలకి హిందీ రాదు. తను హిందీ మాట్లాడటమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత గట్టిగా అరుస్తూ శ్రోహ తప్పి కింద పడిపోయింది. నేను ఆ అఘోరా సాయంతో తనను ఆటోలో ఇంటికి తీసుకొచ్చాను. కానీ తనకు జరిగిందంతా చెప్పిన తర్వాత అఘోరా ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చిన అఘోరాకి నేను జరిగిందంతా చెప్పాను. తను ఇంకొక రోజు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా మనవరాలు కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఆ రోజు నుంచి మళ్ళీ సింటమ్స్ ఏం లేవు. కానీ ఆ అఘోరా మళ్ళీ వచ్చి ఏదో పెద్ద ముక్కు వేసి ఆ ముక్కులో నా మనవరాన్ని కూర్చోబెట్టి ఏదో పూజ చేయాలని చెప్పాడు. కానీ ఇప్పుడు తను చాలా నార్మల్గా ఉందని నేను తనతో చెప్పాను. దానికైనా తుఫాను ముందు ప్రశాంతతను చూసి సంబరపడిపోవద్దు తల్లి,
నీ మనోరాలకు పెద్ద కన్నం పొంచి ఉంది అని నన్ను భయపెట్టేలా మాట్లాడాడు. నేను ఆయన మాటలకు కన్విన్స్ అవ్వ తప్పలేదు. తను ఏదో పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గు ముందు నా మనోరాలను కూర్చోబెట్టి ఏదేదో మంత్రాలు చదువుతున్నాడు. అప్పుడు అఘోర ఒక కత్తి తీసుకొని నా మనోరాలు చేయి కోసాడు. అలా చేయి కోసినప్పుడు తను గట్టిగా ఏడ్చింది. ఏడవద్దు ఏడవద్దమ్మా, నాకు అఘోర మీద ఆ క్షణంలో కోపం వచ్చింది. కానీ తర్వాత జరిగిన సంఘటనతో తను అది మంచికే చేశాడనుకున్నాను. ఆ రక్తంతో కోసిన చేతిని ఒకసారి నా మనవరాలని వాసన చూసుకోమన్నాడు. తను ఏడుస్తూనే ఆ చేతిని నెమ్మదిగా వాసన చూసుకుంది. అలా వాసన చూసుకోగానే తన కళ్ళు తెల్లగా పాలిపోయినట్టు దయ్యం కళలా మారిపోయాయి. తను ఒకసారిగా పెద్దగా అరుస్తుంది, ఏడుస్తుంది, రాయ్ 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 అని గట్టిగా అరుస్తూ ఆ ముగ్గులో ఉన్న రక్తాన్ని, నా మనవరాలు చేతికి ఉన్న రక్తాన్ని తనే నేలకతో నాకేసింది. నేను అలా తను ఆ బ్లడ్ నాకడం చూసి నేను మూర్చపోయినంత పని అయింది. కానీ ఆ తర్వాత ఇంకా భయంకరమైన సంఘటన జరిగింది. ఒక్కసారిగా తను దొంగలు రాయ్ నా మెల్లో గోల్చి నాకుని పారిపోతున్నారు, పట్టుకోండి, నన్ను కాపాడండి రా, కాపాడండి అని తను గట్టిగా ఇల్లు అదిరిపోయేలా అరుస్తుంది. ఎవరు నువ్వు? ఈ అమ్మాయి మీద ఎందుకున్నావు? చెప్పు అని అఘోర గట్టిగా అరుస్తున్నాడు. కానీ తను ఏ మాటకు సమాధానం చెప్పకుండా తన మానంతను గట్టిగా అరుస్తూనే ఉంది. ఆ అరుపులకి నేను భయపడిపోయాను. అప్పుడు ఆ అఘోర తన జోలులోంచి ఒక చిన్న కుండను తీసి దాంట్లోంచి విప్పుదిని తీసి నా మనోరాల మీద చల్లాడు. అంతే, ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ నా మనోరాలు చురవకూలిపోయింది. తన ఒంట్లోంచి ఒక నల్లటి భయంకరమైన ఆకారం బయటికి రావడం నా కళ్ళతో నేను చూశాను. అలా చూసి నాకు ఏమనాలో అర్థం కాలేదు. తను ఆకారాన్ని కుండలో బంధించడం నా కళ్ళతో స్పష్టంగా చూశాను. ఆకారం కుండలోకి వెళ్ళిపోయింది. ఆ కూర ఆత్మను బంధించేశాడు అనుకున్నాను. కానీ అసలు సమస్య అంతా అప్పుడే మొదలైందని నాకు తెలియదు. నేను ఆత్మను కుండలో బంధించేశానమ్మా, ఇంకా నేను వెళ్తాను, ఇంకా మీదట నీకు ఏ సమస్యలు ఉన్నావని ఆ కూర నాకు హామీ ఇచ్చాడు. ఆ క్షణమే నాకు దేవుళ్ళ కనిపించాడు. కానీ తర్వాత జరిగిన సంఘటన చూసి నేను చాలా భయపడిపోయాను. అదేంటంటే నా మనవరాన్ని ఆత్మ ఇంకా వదిలిపెట్టి వెళ్ళలేదు. కొద్దిసేపటి తర్వాత నేను ఆ అఘోరతో నేను కూడా మీతో పాటు వస్తానని రోడ్డు వరకు వదిలిపెడతానని చెప్పి ఆయన వెనకాల వెళ్ళాను. నేను ఆయనతో వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత నీకు ఇంక ఏ భయము ఉండదమ్మా అని ఆ అఘోర చెప్పాడు. ఆ అఘోర ఆత్మను బంధించిన కుండని తనతో పాటు తీసుకొచ్చిన ఒక జోలులో పెట్టాడు. ఆ జోల ఉన్నట్టుండి ఖాళీ బూడిదైపోయింది. అంతేకాదు దాంతోపాటు దాంట్లో ఉన్న కుండ కూడా ఖాళీ బూడిదైపోయింది. కానీ అప్పటి వరకు నేను ఒక చిన్న విషయం గమనించలేదు. అదేంటంటే మా ఇంటి పక్కన ఒక డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ పక్కన ఒక పిచ్చిది ఉంది. అది పిచ్చిదే కానీ ఇంతవరకు ఎవరిని ఏమనలేదు. చెప్పాలంటే చీమకు కూడా హాంతలు పెట్టలేదని చెప్పాలి. తను మా వెనకాలే వస్తుంది. నేను అప్పట్లో ఉన్న టెన్షన్లో నేను నన్నేం పట్టించుకోలేదు. కానీ నా మానాన్ని నేను అఘోర వెనకాల వెళ్ళి రోడ్డు వరకు దిగబట్టి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ తను మా వెనకాలే వచ్చి అఘోర సంచి ఖాళీ బూడిదయ్యే వరకు కూడా అక్కడే ఉంది. అమ్మా, ఇదేదో పెద్ద ప్రమాదంలా ఉంది. నేను ఆత్మను బంధించాననుకున్నాను, కానీ దాన్ని బంధించడానికి నా శక్తి సరిపోలేదు. నన్ను క్షమించని అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకుంటూ పారిపోయాడు. నా వెనకాల తిరిగి చూస్తే ఆ పిచ్చిది నన్ను వంకరగా చూస్తుంది, భయంకరంగా చూస్తుంది. పూజలో నా మనవరాలు కళ్ళలాగా ఆ పిచ్చిదాని కళ్ళు కూడా తెల్లగా పాలిపోయి నేను దాన్ని చూసి ఏమన్నానో నాకు అర్థం కాలేదు. తను నాతో, రాయ్ నువ్వు ఆ ఘోర కలిసి నన్ను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలనుకుంటున్నారా? రాయ్ మీరు మంత్రం ఇస్తే పారిపోవడానికి నేనేం శ్మశానంలో పిశాచిని కాదు, సైతాన్ సైతాన్ హుమే సైతాన్ అని గట్టిగా అరిచింది. తర్వాత ఆ పిచ్చిది నా వెనకకు వేలు చూపిస్తూ ఏదో భయంకరమైన దాన్ని చూసినట్టు గట్టిగా అరుస్తూ పారిపోయింది. నా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. నేను ఈ అఘోరాన్ని ఇంటికి తీసుకురాకపోయినా బాగుండు, ప్రమాదం నుంచి రక్షిస్తానని మమ్మల్ని ఇంకొంచెం ప్రమాదంలో పడేశాడు. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. దేవుడి మీదే మళ్ళీ భారం వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. హాయ్ నటి జనరా, ఇది సైతాన్ పార్ట్ 2కి
ఇది సైతాన్ పార్ట్ 1 కి కంటిన్యూషన్ అన్నమాట. ఇది సైతాన్ పార్ట్ 2. సైతాన్ పార్ట్ 2 మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సైతాన్ పార్ట్ 1 ఇంతవరకు మీరు చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.